పాలల్లో సిరెల వాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశంలోకి ఎల్ల అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం సంబంధించిన ఏర్పాట్లు బీజేపీ పాత్ర ఎక్కువగా ఉంది. మా వార్నింగ్ తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇంతకీ నిజంగానే బీజేపీ వార్నింగ్ ఇస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం లైవ్లో ఉన్నారు. కాంతం గారు నమస్తే. బండి సంజయ్ గారి వ్యాఖ్యల్ని మీరు చూశారు, దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకీ బీజేపీ వార్నింగ్తోనే ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన విగ్రహం ఏర్పాటు అయ్యిందా? మీ వెర్షన్ ఏంటి? బండి సంజయ్ అనేటువంటి మతిస్థింతం లేదు, అవగాహన లేనటువంటి వ్యక్తి. ఆయనకు అసలు భారతదేశంలో ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారా? నెంబర్ వన్ పాయింట్. నెంబర్ టూ, భారతదేశంలో భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఎక్కడన్నా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎక్కడన్నా కాంస్య విగ్రహాలు పెట్టారా? ఇక్కడ అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వీళ్ళు ఎప్పుడు డిమాండ్ చేసిండు, ఎప్పుడు దీని మీద పోరాటం చేసిండు బండి సంజయ్ అన్నట్టు? బండి సంజయ్ అన్నటువంటి అంబేద్కర్ గురించే తెలియదు, అసలు అంబేద్కర్ చరిత్ర తెలియదు, అంబేద్కర్ గురించి ఇప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. అలాంటి వాడు మేము పోరాటం చేసినాము, మేము ఉద్యమం చేసినాము, మేము దాన్ని ఆ ఉద్యమం ద్వారానే, మేము పోరాటం ద్వారానే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిండు అనంటే అది అవగాహన లేనటువంటి వాళ్ళు, మతిస్థింతం లేని మాటలు అవి. అన్ని ఆయనకు మైండ్ పనిచేయడం లేదు, ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం మీద అవగాహన లేదు, చట్టాల మీద అవగాహన లేదు, అసలు ఆయనకు సబ్జెక్టు తెలియదు. ఆయన ఎప్పుడు పోరాటం చేసిండో మేము ఇక్కడ ఉన్నాము. నేను 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళం. దళిత ఉద్యమాలు, దళిత గిరిజన ఉద్యమాలు, మరి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళం మేము. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాళ్ళం మేము. మరి ఈయన ఎప్పుడు ఎక్కడ దళితుల కోసం ఉద్యమం చేసింది, లేకుంటే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలని ఉద్యమం చేసింది మాట్లాడింది అయితే ఇప్పటి వరకు చరిత్రలో మేము ఎక్కడ చూడలేదు. అలాంటి అబద్ధాలు మానుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దళిత బంధు పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారా లేదా? దళితులకు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన చరిత్ర లేదు. దళితులకు అన్యాయం జరిగిందని మరి మేమైతే ఎప్పుడు చెప్పలేదు ఆయనకు. రెండవది, దళితులు కూడా చెప్పలేదు. మరి దళిత బంధు అనేది మొదలుపెట్టాడు. దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. 21,000 కుటుంబాలకు దళిత బంధు హుజూరాబాద్ నియోజకవర్గంలో అందింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రాష్ట్ర వ్యాప్త ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు సెకండ్ దఫ మొదలైంది, సెకండ్ దఫ ఇవ్వడానికి సిద్ధపడ్డది. రాష్ట్ర ప్రభుత్వము దళిత బంధును అమలు చేస్తుంది అంచెలంచెలుగా. మరి నేను ఒకటి అడుగుతా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తరుణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విమర్శ ఈ బీజేపీ పార్టీలలో ఎక్కడన్నా దళిత బంధు గాని, గిరిజన బంధు గాని, లేకుంటే రైతు బంధు గాని, రైతు గాని, కళ్యాణ లక్ష్మి గాని, 24 గంటలు కరెంటు గాని, లేకుంటే ఎక్కడికి నీళ్లు గాని, ఈ రైతులకు ఈ దేశంలో ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడన్నా ఉంటే మొదలు కవి చెప్పినాక ఈ మిత్ర చెప్పుకున్నాడు. మొదలు అది చెప్పుకోనండి. మొదలు ఎక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పాలిత రాష్ట్రం, బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కదా. ఉత్తరప్రదేశ్ లో దళిత మంది ఇస్తుండ్రా? పక్కల కర్ణాటక రాష్ట్రం ఉంది, ఇన్ని రోజులు దళిత బంధు ఇచ్చారా? మధ్యప్రదేశ్ ఉంది, దళిత బంధు ఇచ్చారా? కొన్ని దళిత బీమా ఇచ్చారా? రైతు బంధు ఇచ్చారా? రైతు బీమా ఇచ్చారా? అది చెప్పుకోనండి, మేము అడుగుతున్నాం. ఇప్పుడు హుజూరాబాద్కే పెద్దపీట వేశారు, మిగతా ప్రాంతాలు కావా? అభివృద్ధి కూడా సమానంగా జరగాలి కదా అన్ని ప్రాంతాల దళితులకు అనేది విపక్షాల నుంచి వస్తున్న డిమాండ్. అందులో భాగంగానే బండి సంజయ్ కూడా చేశారు. రైతు బంధు అనేది అంచెలంచెలుగా ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ అంతా దళితులకు కేటాయిస్తే ఇతర వర్గాలు కూడా ఉన్నారు కదా, బీసీ వర్గాలు ఉన్నారు, ఎస్టీ వర్గాలు ఉన్నారు, మైనార్టీ వర్గాలు ఉన్నారు, అగ్రవర్ణుల పేద వర్గాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ప్రజాస్వామ్యవాదం, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నడపాలి కదా. ప్రభుత్వము ఈయన ప్రభుత్వం నడిపే పరిస్థితిలో ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి ప్రభుత్వం నడిపే వాళ్ళకే తెలుస్తుంది. అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు బంధు అనేది, రైతు భీమా అనేది, దళిత బంధు అనేది, కళ్యాణ లక్ష్యం అనేది, అదేవిధంగా అనేక స్కీములు కూడా
बीजेपी पालित राष्ट्रेमो वील के अर्थम का वील पेटर कदा इन केन्द्र प्रभुत्म इकड़ देश दलित दलित गिरीजन यानी लेकिन रैतनी बड़ बल वर्ग वील को एदना स्कीमतेमो चलिए वील स्कीम कदा इपड़ी देश प्रजन दोष कार्यक्रम कदा नरेंद्र मोदी गार अमित शाह गारे कार्यक्रम अंत यह देश प्रधानमंत्री केन्द्र होम मंत्री गारे पन देश संपद दोसकोनी गौतम आदान लाट पेटमे वाल पनी कदा वाल प्रजेमो आध्यता కని బాట తెలినటువంటి వాళ్ళు మాట్లాడేది ఇదే మాట్లాడతారు కదా ఓకే ఇంకొక ఇష్యూ ఉంది 80,000 పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని చదవలేదు అని చెప్పి చదువుకోమని చెప్పి వైఎస్ఆర్ టీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు శర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక గిఫ్ట్ పంపారు అది భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని దీన్ని మీరు ఎట్లా చూస్తారు నిజంగానే కేసీఆర్ చదవలేదా అసలు ఎందుకు ఈ విమర్శ వస్తుంది పాపం ఆమెకు తెలియదేమో సోదరి అక్క గారికి తెలియదిగా వచ్చి చెరిమిల అమ్మ గారికి భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చదివిండు కాబట్టి ఈ రాష్ట్రములో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు చట్టాలను పూర్తిగా చదివిండు కాబట్టి ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నాడు అది గుర్తుంచుకో ఎందుకంటే రాజ్యాంగం గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు చట్టాల గురించి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు ఎందుకంటే చట్టాల గురించి రాజ్యాంగం గురించి తెలిసి ఉంటే ముఖ్యమంత్రి గారిని చదువుకోమని సలహా ఇయ్యవు అది తప్పు ఎందుకంటే అలాంటి తప్పుడు విషయాలు మనం స్థాయికి మించిన విషయాలు మాట్లాడకూడదు మన స్థాయికి తగ్గ మాటలే మాట్లాడాలని నేను సూచిస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగాన్ని చదువుకున్నాడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రములో ఈ ప్రజలను పరిపాలించుకుంటూ స్కీములు పెట్టి ఇయల్లో మొత్తం ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా తెలంగాణ రాష్ట్రములో అనేక ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి నీళ్లు పోయేటట్టు చేసి ప్రతి ఎకరములో పచ్చడి పంటలు పండుతున్నాయంటే ఇయల ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఈ తెలంగాణ రైతాంగానికి పంటలు పండుతున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా రైతు బంధిస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు రైతులు ఇయలో సంతోషంగా వ్యాపారం చేసుకొని పంటలు పండించుకుంటున్నారు అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ మూలంగానే అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఇయలో దళితులకు దళిత బంధు ఇచ్చి ఇయలో దాన్ని అమలు చేస్తున్నారు కాబట్టి దళితులు సంతోషంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దోహదపడుతున్నారు రేపు గిరిజన బంధు కూడా అమలు చేస్తాడు ఇక్కడ అంటే కళ్యాణ లక్ష్యం లాంటిది ఇయలో అనేక స్కీములు పెట్టి ఈ ప్రజలకు సేవలు చేస్తున్నాడు ఈ తెలంగాణ ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఆలోచనతోనే అంచెలంచెలుగా అనేక స్కీములు పెట్టి అవిటిని విజయవంతం చేస్తున్నాడు ఇయలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిండు అనే ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకొని ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాయకపోతే ఈ దేశం ఏ విధంగా ఉండేదో అనే విషయాన్ని గమనించి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదువుకున్నాడు కాబట్టి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిందనే ఒకే ఒక విషయంలో ఈ దేశంలో రాజ్యాంగాన్ని అందియడం మూలంగా పార్లమెంటు అసెంబ్లీలు శాసనమండలాలు అదేవిధంగా జడిపీలు గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మూలంగానే ఏర్పడ్డాయి ఓకే కాంతమ్మ గారు ఏర్పడ్డాయనే ఆ ఒక లక్ష్యంతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది ఇయలో 125 అడుగుల ఎత్తుతోని ఇలా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు భారతదేశంలో కూడా ఎక్కడ లేదు చరిత్రను సృష్టించడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓకే కాంతమ్మ గారు ఇంకొక కీలకమైన ఇష్యూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెప్పి ఆయనే మాకు స్ఫూర్తి అని గతంలో కూడా చెప్పారు బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రి రుణం తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా నేను ఎట్లా చూడాలి 100% ఆయన రాజ్యాంగం రాయడం మూలంగా ఆర్టికల్ 3 పెట్టడం మూలంగానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేటువంటి కృతజ్ఞతతోనే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఫైనల్ గా చెప్పండి ఇష్యూని ఎలా చూడాలి ప్రతిష్టాత్మకమైనటువంటి విగ్రహం హైదరాబాద్ లో నడిబొడ్డున ఏర్పడుతున్న నేపథ్యం ఒకటి ఓ పక్క విమర్శలు స్వాగతిస్తూనే ఆ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి విమర్శలు చేసేవాళ్ళు దయచేసి
వాళ్ళు ప్రతిపక్ష పార్టీల విపక్ష పార్టీల నేను వాళ్ళని పర్సనల్గా విమర్శించడం లేదు కొంచెం అవగాహనతోని మాట్లాడండి మీ ప్రభుత్వాలు ఉన్న కాడ మీ అధికార మీరు అధికారం ఉన్న మీ అధికారం ఉన్న రాష్ట్రాలలో మీరు పరిపాలన చేస్తున్న రాష్ట్రాలలో ఎక్కడన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి 125 అడుగుల ఎత్తుతోని విగ్రహాలు పెట్టారా లేకుంటే మీరు బీజేపీ పాలిత రాష్ట్రాలలో గాని ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలలో గాని ఎక్కడన్న సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్నా ఇట్లాంటి విమర్శలంటే మానండి చేయలేని వాడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడతాడు చేసేలాంటి చేస్తారన్న వాడు మాట్లాడు ఇట్లాంటి నేను ప్రజలకు సేవ చేస్తాము భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇప్పటివరకు ఎవడు గుర్తించుకోలేదండి 75 సంవత్సరాలు అవుతుంది 75 సంవత్సరాలలో ఇన్ని పార్టీలు ఈ దేశాన్ని పరిపాలన చేశాయి ఎక్కడన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించారా లేకుంటే వాళ్ళు ఢిల్లీలో గాని వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో గాని ఎక్కడన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారా ఎందుకండి మాట్లాడడం ఆయన రాజ్యాంగం రాశాడు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రాశాడు ఏ ఒక్క కులానికి మతానికి నాయకుడు కాదు యావత్ భారతదేశానికి నాయకుడు భారత రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు ఆ మహానుభావుణ్ణి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇయ్యలో పండుగలాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగలాగా నడిపిస్తున్నాడు ఇయ్యలో భారతదేశానికి ఇది ఇక్కడ మొదలు పెట్టాడు రేపు దేశంలో ప్రధానమంత్రి అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాలను ఏర్పాటు చేసి ఇయ్యలో ఏప్రిల్ 14 అనేది ఆయన పుట్టినరోజు ఈ పుట్టినరోజును దేశవ్యాప్తంగా కూడా పండుగలాగా జరిగే విధంగా చేస్తామని మేము ఆశిస్తున్నాం ఈ దేశంలో ఉన్న దళిత గిరిజనుడు యావత్ భారత జాతి కూడా అనుకుంటుంది ఒకవేళ ఈ దేశానికి ప్రధానమంత్రి గిట్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గిట్ట అయితే దేశవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పండుగను ఒక పండుగలాగా నడిపిస్తాడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలను 125 అడుగుల విగ్రహాలను సచివాలయాలకు ఆయన పేరును పార్లమెంట్ కూడా ఆయన పేరును పెడతారని పూర్తిగా నమ్మకం వచ్చింది మా అందరికి థాంక్యూ కాదన్ గారు మొత్తానికి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో పాటుగా దళిత జాతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తున్నారో మొత్తం తెలుసుకున్న తర్వాతే మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి సంజయ్కి చెప్తా ఉన్నారు మొత్తానికి బండి సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్